Subscribe to Color Frames. రెండు వేల ఇరవై మూడులో పరుగుల వరద పారించిన వీరుడు సుబ్బాన్ గిల్ వరుసగా రెండోసారి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరడంలో గిల్ ముఖ్య పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో టాప్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు పదిహేడు ఇన్నింగ్స్లలో ఎనిమిది వందల తొంభై పరుగులు చేశాడు అందులో మూడు శతకాలు నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి అలాంటి ప్లేయర్ను వదులుకోవడానికి గుజరాత్ టైటాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడదు కానీ గిల్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో వేరే ఫ్రాంచైజీకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది కూడా గత కొన్ని సీజన్స్ నుండి వరుసగా విఫలమవుతున్న సన్ హైదరాబాద్ జట్టు లో గిల్ చేరుతాడు అని వార్తలు వస్తున్నాయి ఇక గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ లో జీటీమ్ కు కెప్టెన్ అయిన పాండ్యా మొదటి సీజన్ లో గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిపాడు ఇక రెండోసారి కూడా ఫైనల్స్ వరకు తీసుకువచ్చాడు దాంతో గుజరాత్ కు మరో కొన్నేళ్ల పాటు పాండ్యా కెప్టెన్ గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంత పరుగుల వరద పారించినా కూడా గిల్ కు క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు అందుకే ఎస్ఆర్ఎస్ లో కానీ పంజాబ్ కింగ్స్ లో కానీ వెళ్తే అక్కడ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఉంది ఈ రెండు జట్లు గిల్ కోసం ఎదురు చూస్తున్నాయి అతను వస్తే ఖచ్చితంగా కెప్టెన్సీ అతనికి కట్టబెడతాయి అందుకే వచ్చే ఐపీఎల్లో గిల్ గుజరాత్ నుండి తప్పుకోబోతున్నాడు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఐపీఎల్లో గుజరాత్కు క్యాప్టెన్గా చేసి టీంను విన్నర్గా నిలబెట్టి టీమిండియా జట్టుకు కూడా పాండ్యా క్యాప్టెన్ అయ్యాడు ఇప్పుడు ఇదే ఆలోచనలు గిల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఐపీఎల్లో గా సత్తా చాటుతూ టీమిండియా పగ్గాలు అందుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టు వచ్చే సీజన్లో గిల్ జట్టు మారుతాడా లేదా అన్నది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు Please subscribe to Color Frames.